హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ప్రత్యేకించి విద్యాశాఖ క్రీడాశాఖ మంత్రి కూడా రేవంత్ రెడ్డి గారే ఉన్నారు. రాష్ట్రంలో ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీని పెడతాం, అన్ని రకాల శిక్షణా సంస్థలని, ఆ రంగానికి సంబంధించినటువంటి కాలేజీలని, ఇన్స్టిట్యూషన్స్ని దాని పరిధిలోకే తీసుకొస్తామని చెప్పినారు. రాష్ట్రంలో స్పోర్ట్స్ యూనివర్సిటీ పెట్టాలనే నిర్ణయాన్ని స్వాగతిస్తూనే మీ ఆలోచన ఉట్టికెగరలేనమ్మ, ఏదో ఆకాశానికి ఎగురుతున్న టైపులో ఉండకూడదనే ఒక విషయాన్ని మీకు గుర్తు చేస్తూ, దీన్ని విమర్శగ కంటే కూడా ఎక్కువగా సద్విమర్శగా ఒక సూచనగా తీసుకుంటారని చెప్పేసి ఈ యొక్క విషయాన్ని చెప్తా ఉన్నాను. కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మన రాష్ట్రంలో, ప్రత్యేకించి హైదరాబాద్లో దోమలగూడలో ప్రభుత్వ వ్యాయామ విద్యా కళాశాల ఉంది, గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్. 1958 స్టార్ట్ అయింది. ఆడ మనకి అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ ఫిజికల్ ఎడ్యుకేషన్లో బీపీఎడి ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. దాన్ని ఉన్నతీకరించాలని కూడా ఆ రోజు ప్రభుత్వం ప్రయత్నం చేసినాం. ఆ తర్వాత కళాశాల యాజమాన్యం యొక్క కోరిక మేరకు ఆ రోజు టీఎస్సిడబ్ల్యూఏడి చైర్మన్ ఉన్న సందర్భంలో గౌరవ విద్యాశాఖ మంత్రి సబితాంద్రెడ్డి గారి నేతృత్వంలో కేసీఆర్ గారి దృష్టికి తీసుకుపోయి ఇదొక ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషను, అనేక వేల మంది క్రీడాకారులు గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు కోచ్లుగా, పీఈటీలుగా, ఫిజికల్ డైరెక్టర్లుగా ఆ ఇన్స్టిట్యూషన్ నుంచి వచ్చినారు. దానికి మనం పక్కా భవనాలు నిర్మించాలి, అదేవిధంగా దాన్ని భవిష్యత్తులో స్పోర్ట్స్ యూనివర్సిటీగా కూడా మనం కన్వర్ట్ చేయాలి. ఇది ఒక కాంప్రహెన్సివ్ ప్రోగ్రామ్ తీసుకోవాలంటే ముందుగా కేసీఆర్ గారు ఆ ప్రాంగణం, గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ దోమలగూడ 10 ఎకరాల పైనే ప్రాంగణం ఉంటుంది, వారికి ఆ రోజు చెప్పినాం. అది ఎంక్రోచ్మెంట్ కూడా కొంత గురయ్యే అవకాశం ఉంది కాబట్టి దానికి ప్రయోగం కూడా కానివ్వండి, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కానివ్వండి, హాస్టల్స్ కానివ్వండి, మొత్తం శిథిలమైపోయినాయి, డెవలప్డ్ కండిషన్లో ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్తే తొలి విడతగా పక్కా భవనాల నిర్మాణం కోసం, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ అండ్ హాస్టల్స్ కోసం 20 కోట్ల రూపాయలు ఆ రోజు మంజూరు చేసినాం. టీఎస్ఈడబ్ల్యూఐడిసి, తెలంగాణ రాష్ట్ర విద్యా మౌలిక సంక్షేమం మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థకి నేను చైర్మన్ ఉన్నాను, దానికే ఆ రోజు నిర్మాణ బాధ్యతలు అప్పచెప్పినారు. ఎందుకంటే ఈ పర్టికులర్ ఇన్స్టిట్యూషన్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పరిధిలో ఉంది, అంటే పాఠశాల విద్యాశాఖ పరిధిలో ఉంది కాబట్టి టీఎస్ఈడబ్ల్యూఐడిసికి ఆ రోజు బాధ్యతలు అప్పచెప్పినాం, టెండర్ కూడా కాల్ఫర్ చేసినాం. ఆ తర్వాత ప్రభుత్వం మారిన సందర్భంలో మరి కొత్త ప్రభుత్వం అలా క్రీడల్ని బాగా ప్రోత్సహిస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఆ విషయాన్ని పట్టించుకోలేదు, కనీసం టెండర్ ఓపెన్ చేయలేదు, దానికి సంబంధించి విద్యాశాఖ కూడా పట్టించుకోవట్లేదు. అనేక మార్లు నేను విద్యాశాఖ ఉన్నతాధికారులను కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేశాం, సరైన స్పందన రాలేదు. మరి ముఖ్యమంత్రి గారికి కూడా గతంలో వారికి ఒక లెటర్ రాసినాం, నెల క్రితం వారి కార్యాలయానికి లెటర్ రాస్తే జనరల్గా ఇటువంటి ముఖ్యమంత్రి కార్యాలయాలు కానివ్వండి, లేకపోతే మంత్రుల కార్యాలయాలు కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం అయినా కానీ మంత్రుల కార్యాలయాల్లో ప్రధానమంత్రి కార్యాలయానికో మీరు ఇంకొక లేఖ రాస్తే ప్రజల కోసం, ప్రజల వైపు నుంచి ఒక అక్నాలెడ్జ్మెంట్ వస్తుంది ముందు మీకు, తర్వాత ఒక యాక్షన్ టేకన్ మెసేజ్, ఒక రిపోర్ట్ పంపిస్తారు ఈ చర్య మేము తీసుకున్నామని. కానీ మరి కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ సంస్కృతి ఉన్నట్టు నాకేం కనబడట్లేదు. ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి లెటర్ రాస్తే కూడా దీనికి సంబంధించి ఏమాత్రం స్పందన రాలేదు. ఇది చిన్న విషయం కాదు, మొత్తం రాష్ట్రంలో అనేక మంది క్రీడాకారులకు వాళ్ళు పీఈటీలుగా, కోచ్లుగా భవిష్యత్తు తెచ్చుకుందామనే వారికి సంబంధించినటువంటి ఒక విషయం, ఓ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషను, మేము దాన్ని పూర్తి స్థాయిలో ఎన్సిటిఈ నామ్స్ ప్రకారం, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నామ్స్ ప్రకారం డిజైన్స్ చేసి మరి కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆ రోజు తెచ్చుకున్నటువంటి ఒక ఎలొకేషన్ని ఇప్పటికి ముందుకు తీసుకుపోవట్లేదు. ఎందుకంటే స్పోర్ట్స్ యూనివర్సిటీ పెడతాం, స్పోర్ట్స్ పాలసీ కొత్తగా తెస్తాం, మేము ఒలింపిక్స్ పెడతామనేటువంటి నాయకులు వారే ముఖ్యమంత్రిగా, విద్యాశాఖ మంత్రి, క్రీడాశాఖ మంత్రి అనేటువంటి కార్యాలయానికి ఒక లెటర్ పోతే కనీసం స్పందన లేదు. కాబట్టి ఇవాళ మీ ద్వారా
మీడియా ద్వారా నేను ఈ లెటర్ని ముఖ్యమంత్రి గారికి, గౌరవ ముఖ్యమంత్రి వారే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, క్రీడాశాఖ మంత్రి కూడా, దోమల్గూడలోని ప్రభుత్వ వ్యాయామ విద్యాశాల కళాశాలకు సంబంధించి ఆ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి నేతృత్వంలో ఇచ్చినటువంటి ఒక జీవో 20 crore అలొకేషన్ తొలి విడత మాత్రమే, ఇంకా మలి విడతలో మేము ప్లాన్ చేసినాం. అక్కడ ఒక ఇంటర్నేషనల్ అథ్లెటిక్ ట్రాక్ రావాలని, స్విమ్మింగ్ పూల్ కావాలని, ఒక అత్యాధునిక పరికరాలు చేయాలని, వాటికి అనుబంధంగా వేరే ప్రాంతాలు సేకరించి దాన్ని యూనివర్సిటీగా కన్వర్ట్ చేయాలని ఆలోచన చేసినాం. కాబట్టి అన్ని విషయాలను వారికి పొందుపరుస్తూ, బాధ్యత గుర్తు చేస్తూ, మీరు విద్యాశాఖ మంత్రి కాబట్టి మీ పరిధిలో ఉంది కాబట్టి సత్వరమే ఆ వ్యాయామ విద్యా కళాశాలకు సంబంధించినటువంటి యొక్క పక్కా భవన నిర్మాణాలను చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలి, ఆ టెండర్ ఓపెన్ చేయించాలి, నిర్మాణాలు స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఆ రోజు శంకుస్థాపన కూడా చేసినాం గౌరవ విద్యాశాఖ మంత్రి, ఆ రోజు సత్యనారాయణరెడ్డి గారు, మరి ఆ రోజు ఎమ్మెల్యే ముఠాగోపాల్ గారు అందరి సమక్షంలో దాన్ని శంకుస్థాపన చేసినాం. తొందరగా నిర్మాణాలు తీసుకొస్తే మరి క్రీడా శిక్షకులకు, కోచ్లకు, తయారయ్యే స్టూడెంట్స్కి అది బాగా ఉంటుందనే విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తూ, కనీసం ఒకసారి లెటర్ రాసినాం, వారెవరూ స్పందించలేదు. మీడియా ద్వారా ప్రజాముఖంగా ఇవాళ వారికి లెటర్ పంపిస్తున్నాను. దీనికైనా స్పందించి మీరు స్పోర్ట్స్ యూనివర్సిటీ పెట్టండి, ఇంకేదైనా పెట్టండి, మీరు అన్ని ఇన్స్టిట్యూషన్ని ఆ పరిధిలో తీసుకుపోతా అంటున్నారు. ఇక్కడ ఒక మంచి 10-15 ఎకరాల స్థలం బ్రహ్మాండంగా సిటీ మధ్యలో ఉంది, కొన్ని వేల మంది కోచ్లు తయారన్నారు. దాన్ని ఏదో మేము జియో ఇచ్చినాం కాబట్టి దాన్ని పక్కన పెట్టాలనే ఆలోచన విధానాన్ని బంద్ చేసి గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ దోమల కూడ యొక్క పక్కా భవన నిర్మాణాలకి ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకోవాలని చెప్పి మీ ద్వారా వారికి విన్నవిస్తూ ఇది ఈ లెటర్ వారికి పంపిస్తున్నాను. ఆ రోజు మా గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఒక జియో కాపీ ఇది, అది కూడా వారికి నేను జత చేసి పంపిస్తున్నాను. ఇది ఆ రోజు శంకుస్థాపన జరిగినప్పుడు గౌరవ విద్యాశాఖ మంత్రి సత్యనారాయణరెడ్డి గారి సమక్షంలో జరిగినటువంటి ఒక కార్యక్రమం యొక్క ఫోటోలు పంపిస్తున్నాం, మీడియా కవరేజ్ కూడా పంపిస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క విషయాన్ని ముఖ్యమంత్రి గారి యొక్క కార్యాలయం, ముఖ్యమంత్రి గారు సీరియస్గా తీసుకొని స్పందించాలని చెప్పేసి కూడా మీ ద్వారా కోరుతున్నాను. ఆ తర్వాత దాన్ని మీరు స్పోర్ట్స్ యూనివర్సిటీకి అప్లేట్ చేసుకోవచ్చు అనే విషయాన్ని కూడా మీ ద్వారా తెలియజేస్తూ ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.